ఏపీలో ఉచిత కానుకల పంపిణీ పరంపర కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు మనకి బియ్యం పంపిణీ చేసేందుకు 6 లారీలు అయితే తీసుకెళ్తూ ఉండగా లారీలను అయితే పట్టుకోవడం అయితే జరిగిందనమాట. ఇది మనకి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి అయితే రావడం జరిగింది. ఒంగోలులోని నగరంలోని వెంకటేశ్వర కాలనీలో భారీగా బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో అక్కడ చేరుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ 5 లారీల బియ్యాన్ని అయితే పట్టుకున్నారు. ఓటర్లకు పనిచేందుకు వీటిని తీసుకొచ్చినట్లు గుర్తించారన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే కుక్కర్లో మిక్సీలు అవ్వడం జరుగుతుంది, కొన్ని ప్రాంతాల్లో బియ్యం ఇవ్వడం జరుగుతుంది, కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి సో చీరలు అదేవిధంగా ప్యాంటు షర్ట్లు ఇవ్వడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో. ఇవన్నీ కాకుండా మళ్ళీ డబ్బులు అయితే ఇస్తున్నారు. సో ఈ విధంగా కానుకలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సో ఎట్టకేలకు పోలీసులు అయితే ఫ్లయింగ్ స్క్వాడ్స్ అయితే పట్టుకోవడం వల్ల మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా పట్టుకుంటున్నారు కాబట్టి దొరుకుతున్నారు.